ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 46వ భాగం. అదే పనిగా మంత్రాలు ప్రయోగించటం ఆ మంత్రవాది మహిళుడికి కూడా సాధ్యపడే పని కాదు. మన దేవత అసురవాణిని పాతాళంలోకి పంపించిన తరువాత అతను కూడా క్షీణించిపోవటానికి కారణమదే. దయచేసి మీరు ప్రయాణం మొదలుపెట్టండి అంటూ వేడుకున్నది. మొండిగా తల అడ్డం తిప్పాడు వృశ్చికుడు. ముందు రాకుమారి, తరువాత మా ప్రయాణం గంభీరంగా అన్నాడు. గాఢంగా నిట్టూర్చి మిగిలిన మంత్రగత్తెల వైపు చూసింది ఆ మంత్రగత్తె. తమ తలల మీద ఉన్న ముసుగులను సవరించుకుని చిన్న గొంతుకలతో మంత్రపఠనం మొదలుపెట్టారు వాళ్ళు. పావుఘడియ తరువాత ఉన్నట్లుండి గాలిలో ప్రత్యక్షమయ్యాయి అంతకుముందు మట్టిపాత్రలో నుంచి వెలువడిన మిణుగురు పురుగుల వంటి ఆకారాలు. రాకుమారి శరీరాన్ని స్పృశించాయి వాటిలో కొన్ని. ఉన్నట్లుండి పైకి లేచి నగరం వైపు వేగంగా వెళ్లిపోయాయి. ఆపండి, వాటిని ఆపివేయండి, తనకు తెలియకుండానే బిగ్గరగా అరిచాడు వృశ్చికుడు. సాధ్యపడదు ప్రభు, మన దేవత అసురవాణ్ణి తప్ప మరెవ్వరూ ఆ శక్తుల్ని వెనక్కి రప్పించలేరు చెప్పింది మొదటి మంత్రగత్తె. నీలం రంగులో ఉన్న మిణుగురుల వంటి ఆకారాలు తన శరీరాన్ని స్పృశించగానే ఉపశమించింది రాకుమారిని తికమక పెడుతున్న వేదన. చిన్నగా కనులు తెరిచి లేచి కూర్చున్నది. నగరద్వారం దగ్గర పడిపోయి ఉన్న భటులు కూడా అదే మాదిరి లేచి కూర్చుంటారని, రాజభవనం దగ్గర చక్రవర్తితో సహా అందరూ స్పృహలోకి వచ్చేస్తారని తెలిసిపోయింది వృశ్చికుడికి. మహామంత్రి తనను చూశాడు. రాకుమారి చెలికత్తెలు కూడా తనను గమనించారు. అందుబాటులో ఉన్న భటులందరినీ వెంటబెట్టుకుని నగరం వెలుపలికి వచ్చేస్తాడతను. ఆత్మరక్షణకు తప్ప తమ మంత్రాలు మరెందుకూ పనికిరావని నిక్కచ్చిగా చెప్పారు తన మంత్రగత్తెలు. కేవలం భుజబల ప్రదర్శనతోనే తను ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. తను ఎంతటి బలశాలి అయినా, తన అనుచరులు ఎంతటి సమర్థులైనా లెక్కకు మించిన భటులు వచ్చి పడితే ఎదుర్కోవటం కష్టతరం కావచ్చును. పదండి, అందరూ వెనక్కి ప్రయాణం మొదలుపెట్టండి, మనం వెంటనే మహేంద్ర మండలం వెళ్ళిపోవాలి అంటూ అనుచరులను హెచ్చరించాడతను. హెచ్చరించిన తరువాత తాను కూడా తన అశ్వాన్ని అధిరోహించి వారితో పాటు కదిలినట్లయితే బాగానే ఉండి ఉండేది. అలా చేయలేదు అతను. గబుక్కున ముందుకు వంగి తను ఎక్కడ ఉన్నదో ఎవరి మధ్యన ఉన్నదో తెలుసుకోవటానికి అటూ ఇటూ చూస్తోన్న రాకుమారిని ఒడిసి పట్టుకున్నాడు. వద్దు ప్రభు, ఆమెను మీరు తీసుకుపోవద్దు, మా దగ్గర వదిలివేయండి, మేము తీసుకువస్తాం అంటూ అతన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసింది మొదటి మంత్రగత్తె. ఆమె చేతుల్ని విదిలించి కొట్టాడు వృశ్చికుడు. ఒడిసి పట్టుకున్న రాకుమారిని తన వాహనం మీదికి నెట్టి తను కూడా కూర్చున్నాడు. మడమలతో అదిలించి వేగంగా ముందుకు పరిగెత్తించాడు. అసురవాణి అమ్మవారు అప్పజెప్పిన పనిని చక్కగా పూర్తి చేసిన ఆనందంలో తలమునకలైపోతున్నారు వృశ్చికులవారు. ఎందుకు అడ్డు చెప్పటం? మొదటి మంత్రగత్తెను అడిగారు మిగిలినవారు. మంత్రవాది మహిళుడు సంచరించిన నగరం మీద క్షుద్రమంత్రాన్ని ప్రయోగించాం. మహిళుడి ఆత్మ ప్రతీకారేచ్ఛతో రగులుకుపోతూ ఉంటుంది అన్నది ఆమె. తండా మధ్యభాగంలో భగభగమని మండుతున్న నెగడుకు దగ్గరగా పడకలు సిద్ధం చేయబడ్డాయి అతిథులకి. తూర్పు దిక్కు తెల్లబడగానే మనం ప్రయాణం ప్రారంభించాలి. అనవసరమైన ఆలోచనలతో కాలహరణం చేయకుండా తొందరగా నిద్రలకు ఉపక్రమించండి. లేనిపోని మాటలతో మెలకువగా ఉన్నారంటే ఆ తరువాత నిద్ర సరిపోదు అంటూ హెచ్చరించి అవతలికి వెళ్లిపోయాడు తండా పెద్ద. మండలేశ్వరుడు మనం చెప్పింది వింటే ఎటువంటి బాధ ఉండదు, ఒట్టి గాలిమాటలని కొట్టిపారేస్తేనే లేనిపోని కష్టాలన్నీ వచ్చి పడిపోతాయి. పక్కకు ఒత్తిగిల్లి రుద్రుడికేసి చూస్తూ అన్నాడు మదనుడు. అత్తిపళ్ళు, పల్లేరుముళ్ళు, కందిరీగల గుంపు మాదిరి వచ్చి పడుతున్న వృశ్చికుడి బందిపోట్లను చూస్తూనే ఉన్నాడు మండలేశ్వరుడు. మీ మాటల్ని వినిపించుకోకుండా ఎలా ఉండగలడు అడిగాడు మరుగుజ్జు. వినిపించుకుంటాడా వినిపించుకోడా అనే విషయాల్ని గురించి ఆలోచించటం లేదు రుద్రుడు. రాజధాని నగరంలో నుంచి రాకుమారిని అపహరించి తీసుకువస్తాడట వృశ్చికుడు. భూస్థాపితమై ఉన్న అసురవాణి తిరిగి ఈ భూమి మీదకి రావాలంటే రాకుమారి తప్పకుండా అక్కడికి వచ్చి తీరాలి.
వృశ్చికుడు ఆ పని చేయగలడా? అత్యంత శక్తిశాలురైన అంగరక్షకుల మధ్య నుంచి రాకుమారిని అపహరించటం అతనికి సాధ్యపడుతుందా? మదనుడిని అడిగాడతను. పడుతుందో పడదో సంశయం దేనికి? మన పొట్టోడిని అడిగితే ఒక పని అయిపోతుంది కదా అంటూ మరుగుజ్జుకేసి చూశాడు మదనుడు. చెక్కబొమ్మలు, చెవుల పిల్లులు, నా కొంపముంచే ఆలోచనలు చేయకండి బుడతళ్ళు. వృశ్చికుడితో పాటు అతని మంత్రగత్తెలు కూడా అక్కడ ఉండే ఉంటారు. నేనేదైనా మంత్రాన్ని చదివిన మరుక్షణం వారికి తెలిసిపోతుంది. వెంటనే వచ్చి నా భరతం పట్టేస్తారు. భయం భయంగా అన్నాడు మరుగుజ్జు. ఇంతకుముందు ఇటువంటి మాటలు అడిగినప్పుడు నువ్విలా భయపడలేదు, ఇప్పుడిలా వణికిపోవటం దేనికి? కోపంగా అడిగాడు మదనుడు. రక్కిసముళ్ళు, రంగుల నీళ్లు, పగటి సమయాల్లో మీరు ఏమని అడిగినా పర్వాలేదు. చీకటి పడిన తర్వాత మాత్రం నా జోలికి రావద్దు. చీకట్లో ఆ దొంగముఖాల్ని ఎదిరించటం ఎవరికీ సాధ్యపడదని మీకు నేను చాలాసార్లు చెప్పిన గుర్తు, చిరుకోపంతో అన్నాడు మరుగుజ్జు. వృశ్చికుడు రాకుమారిని అపహరించి మహేంద్రుల వారి కోట దగ్గరికి తీసుకువస్తే తప్ప అసురువాణి వాంఛ నెరవేరదు. మనం సుఖశాంతులతో జీవించటం, జీవించలేకపోవటం అంతా ఈ ఒక్క పని మీదనే ఆధారపడి ఉంది. రాకుమారిని వృశ్చికుడికి దొరకకుండా చేయగలిగితే చాలు, వాడు ఎవరినీ ఏమీ చెయ్యలేడు అన్నాడు రుద్రుడు. చలిచీమలు, నీటి చలమలు చూస్తాను. ఈ ఒక్కసారికి రాజధాని దగ్గర ఏం జరుగుతుందో చూస్తాను అంటూ పడక మీద నుంచి లేచి నేలమీద బాసిపట్టు వేసి కూర్చున్నాడు మరుగుజ్జు. తను సంచరించిన నగరం మీద క్షుద్రప్రయోగం జరిగినందుకు మంత్రవాది మహీలుడి ఆత్మ ప్రతీకారేచ్ఛతో రగులుకుపోతూ ఉంటుందని చెప్పిన మంత్రగత్తె ఉన్నట్లుండి అదిరిపడింది, వెన్నుమీద ఎవరో చాచిపెట్టి కొట్టినట్లు. ఏమైంది, ఎందుకు ఉలికిపాటు? ఆశ్చర్యంగా అడిగారు మిగిలిన మంత్రగత్తెలు. ప్రమాదం, ప్రమాదం ముంచుకు వస్తోంది. మనల్ని, వృశ్చికుల వారిని గమనించేందుకు మంత్రప్రయోగం జరిగింది అస్పష్టంగా చెప్పిందామె. మంత్రప్రయోగమా? ఈ సమయంలోనా? మనమీతనా? బ్రతికే ఉండటం సాధ్యపడుతుందా చేసిన వారికి? పళ్ళు బిగిస్తూ అడిగింది మిగిలిన మంత్రగత్తెల్లో ఒకర్తే. ఎందుకు సాధ్యపడదు? ఏం చేయగలవు నీవు? కనులు చిట్లించి చురుకుగా చూస్తూ రెట్టించింది మొదటి మంత్రగత్తె. సర్వనాశనం చేస్తాను అంటూ కనులు మూసుకుంది ఆ మంత్రగత్తె. అప్పటికప్పుడు ఆమె మనోనేత్రం ముందు ప్రత్యక్షం కావాలి తమను గమనించటానికి మంత్రప్రయోగం చేసిన వారు. అటువంటిదేదీ జరగలేదు. కనులు మూసుకున్న మరుక్షణం శరీరంలోని శక్తంతా ఎప్పుడో హరించుకుపోయినట్లు ముందుకు తూలిందామె. చటుక్కున తమ చేతుల్ని జాచి ఆమెను పడిపోకుండా పట్టుకున్నారు మిగిలిన వారందరూ. నగరం మీదికి మనం పంపిన వింత జాడ్యాన్ని ఉపసంహరించే పని మన శక్తుల్ని నీరసపరిచేస్తుందన్న సంగతిని నువ్వు మరిచిపోయావు. ఎత్తి పొడిచింది మొదటి మంత్రగత్తె. ఆత్రపడ్డాను, అతిశయం ప్రదర్శించాను. అందరూ నన్ను మన్నించాలి. నా మనసు కూడా ఏదో కీడును శంకిస్తోంది, తల వంచుకుంటూ చెప్పింది తూలి పడిపోబోయిన మంత్రగత్తె. మనం కూడా వృశ్చికుల వారి మాదిరిగానే వెంటనే మహేంద్ర మండలం వైపు కదలటం బాగుంటుంది అన్నది ఇంకో సహచరురాలు. మంత్రజాడ్యం నుంచి తేరుకున్న మహామంత్రి రాజధానిలో ఉన్న సైనికులందరినీ మన వెనక ప్రయాణం మొదలుపెట్టిస్తాడు. వారిని తప్పించుకోవటమే పెద్ద పని అవుతుంది. బలహీనపడిన మన శక్తుల్ని తిరిగి బలోపేతం చేసుకునే వ్యవధి మనకి లభించకపోవచ్చు అన్నది మరొక మంత్రగత్తె. ఆమె ఆ మాటలు చెబుతూ ఉండగానే నగర ద్వారాల దగ్గర నుంచి రణగుణ ధ్వనులు వినిపించటం మొదలుపెట్టాయి. భగభగలాడుతున్న కాగడాలు కోటలో నుంచి వెలుపలికి వచ్చాయి. కత్తులు, బరిసెలు, విల్లంబులు పట్టుకున్న వేలాది మంది భటులు గుంపులు గుంపులుగా ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండటం చాలా స్పష్టంగా కనిపించింది. ఆలోచనలు వద్దు, పదండి అందరూ. వెంటనే మనం వృశ్చికుల వారిని కలుసుకుని ఆయన్ను హెచ్చరించాలి. ఆతృత అణచిపెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ హెచ్చరించింది మొదటి మంత్రగత్తె. చిటికెలు వేసి నిలుచున్న వాళ్లు నిలుచున్నట్లుగా మాయమైపోగల శక్తి తమకు ఉండి కూడా ఆ సమయంలో అతి సామాన్యుల మాదిరి తయారైపోయినందుకు తమలో తాము సిగ్గుపడుతూ పరుగులాంటి నడకతో ప్రయాణం మొదలుపెట్టారు వాళ్లు.
కన్నుల్ని గట్టిగా మూసుకుని పెదవుల్ని ఇంకా గట్టిగా బిగించి ఉన్న మరుగుజ్జు ముఖంలో ప్రత్యక్షమైంది పెద్ద నవ్వు. ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. చప్పట్లు చరుస్తూ క్రిందపడి దొర్లటం మొదలుపెట్టాడు. వాడికి మతిపోయింది. ఆ మంత్రగతెలు వీడికి పిచ్చెక్కించేశారు. కనులు చిట్లిస్తూ అన్నాడు మదనుడు. నువ్వు వెంటనే వాడిని ఆపు. ఈ చప్పట్ల గోలకి తండా అంతా నిద్రలేచి మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు రుద్రుడు. చటుక్కున చేయి జాచి మరుగుజ్జు మెడను పట్టుకున్నాడు మదనుడు. పిల్లి పిల్లను మెడ పట్టుకుని ఎత్తినట్లు తేలికగా పైకెత్తి భగభగలాడుతున్న నెగడు వైపు చూపించాడు. కోతి చేష్టల్ని ఆపి విషయం ఏమిటో చెప్పకపోతే మంటల్లో పడేటట్లు విసిరేస్తాను అని బెదిరించాడు. చెంతమామలు చెంచువీరులు, చెబుతాను బుడతడా, వివరంగా చెబుతాను, వదిలేనా మెడని. ఉబికి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ అన్నాడు మరుగుజ్జు. చటుక్కున వదిలేశాడు మదనుడు. ఇసుకమూట పడినట్లు దబ్బుమని శబ్దం చేస్తూ క్రింద పడ్డాడు మరుగుజ్జు. నడుము విరిగిపోయినంత బాధ కలిగినట్టు నొసలు విరిచి చేతులతో నొక్కుకున్నాడు గాని పరుషమైన మాటలేమీ మాట్లాడలేదు. రాకుమారిని అపహరించి వృశ్చికుడు ఇటుగా వచ్చేస్తున్నాడు. నగరం మీద మంత్రప్రయోగం చేసి శక్తి సన్నగిల్లిన మంత్రగత్తెలు కూడా అతని వెనుకే పరుగులు తీస్తూ వస్తున్నారు అన్నాడు. మంత్రగత్తెలు శక్తివిహీనులవటమేమిటి? అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ అడిగాడు మదనుడు. నెగడుకు దూరంగా బాసిపట్టు వేసుకొని తన మంత్రదృష్టికి తెలిసిన సమాచారాన్ని సవివరంగా అతనికి రుద్రుడికి చెప్పాడు మరుగుజ్జు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నేహితులిద్దరూ. రాకుమారిని మనం రక్షించి పౌర్ణమి వెళ్లిపోయేటంత వరకు ఎక్కడైనా దాచిపెట్టి ఉంచగలిగితే అసురువాణి పనైపోతుంది. ఆ తరువాత వృశ్చికుడు కొండె విరిగిన తేలు మాదిరి అశక్తుడైపోతాడు అన్నాడు మదనుడు. మరుగుజ్జు వైపు చూశాడు రుద్రుడు. తెల్ల కలువ తెలకపిండి, నా వంక చూడటం అనవసరం. ఈ విషయంలో మీ వెనకాల రావటమే తప్ప అంతకు మించిన సాయమేమీ నేను చెయ్యలేను. కావాలని అనుకున్న చోటికి చిటికెలో ప్రయాణం చేయగల శక్తి నాకు లేదు. తన నిస్సహాయతను వెంటనే తెలియజేశాడతను. నువ్వు తండా పెద్ద దగ్గరికి పోయి మనకు అవసరమైన వాహనాలను సమకూర్చమని అర్థించు నేను అంటున్న రుద్రుడు ఆ మాటల్ని మధ్యలోనే ఆపేశాడు. తను విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశంలోనించి జంగాలసాని నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వస్తూ ఉండటమే అందుకు కారణం. తల్లి, వృశ్చికుడు రాకుమారిని అంటూ తనకు తెలిసిన విషయాన్ని ఆమెకు తెలియజేయబోయాడు రుద్రుడు. చేతినెత్తి అతన్ని ఆపుచేసిందామె. అసురువాణిని అడ్డుకోవటానికి ఆ మహిళుడు ఎటువంటి ఆలోచనలు చేస్తాడో ముందుగానే ఊహించు తెలుసుకోవటం అసంభవం. మీకు మేము ఇంతకు ముందు చెప్పినట్లు మహేంద్రుల వారి కోట దగ్గరికి పోయి జరిగిందంతా ఆయనకు తెలియజేస్తాం. మీరు మీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటూ ప్రక్కకు చూసింది. ఆమె ఎందుకలా చూసిందో తనకు ముందే తెలిసినట్లు అంతకుముందు రుద్రుడు అధివసించి వచ్చిన వాహనంతో పాటు మరో రెండు అశ్వాల్ని తీసుకువచ్చి నెగడు ముందు నిలబెట్టాడు తండా పెద్ద. సుసంగులు వారు వెంటబెట్టుకు వచ్చిన ఆహార పదార్థాల శకటాలు మహేంద్రుల వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. వాటిని వెనక్కి పంపించకుండా తమకే ఉపయోగించుకోమని చెప్పండి అంటూ తన వాహనం మీదికి ఎగిరాడు రుద్రుడు. మడమలతో అదిలించి వేగంగా చీకట్లలోకి పరుగు తీయించాడు. తండా పెద్దకు జంగాలసానికి నమస్కారం చేసి మరుగుజ్జు తన వెనకే వస్తుండగా అతన్ని అనుసరించాడు మదనుడు. చాటుమాటు పనులు చేయటం ఇక అనవసరం. మన సైన్యాలన్నింటినీ మహేంద్రుడి కోట దగ్గరికి రమ్మని వర్తమానం పంపండి. మన మంత్రగత్తెలు అందరూ ఒకే చోట గుమి కూడాలి. మనల్ని తరుముకుంటూ వస్తున్న చక్రవర్తి సైన్యాన్ని భస్మీపటలం చెయ్యాలి. తూర్పు దిక్కు తెల్లబడబోతుండగా తన వెనుకే వచ్చిన మంత్రగత్తెలకు చెప్పాడు వృశ్చికుడు. ఒక్కరోజు వ్యవధి కావాలి మాకు. సన్నగిల్లిపోయిన శక్తులు తిరిగి బలం పుంజుకోవటానికి ఒకరోజు అత్యవసరం. అలసిపోయిన ముఖాలను తమ తలమీది ముసుగులతో అద్దుకుంటూ చెప్పారు వాళ్ళు. ఎత్తైన ఒక కొండగుట్ట మీదికి తన అశ్వాన్ని నడిపించి వెనక్కి చూశాడు వృశ్చికుడు. వారి మాదిరిగానే ఎక్కడ ఆగకుండా వచ్చిన చక్రవర్తి సైన్యాలు కూడా పూర్తిగా అలసిపోయాయి కాబోలో. సుదూరంగా ఆగి కనిపించాయి అతనికి.